నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని అబ్దాపూర్, నాగన్పల్లి, సాలూరా క్యాంప్, బెల్లాల్, పెగడపల్లి గ్రామాలలో బతుకమ్మ చీరలను బోధన్ ఎంపీపీ బుద్ధ సావిత్రి, జెడ్పీటీసీ లక్ష్మి గిరిధావర్ గంగారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ప్రతి కుటుంబానికి పెద్దన్నలాగా, మేనమామగా పంపిన పుట్టింటి కానుకగా బతుకమ్మ చీరలను భావించాలన్నారు. భారతదేశంలో ఎక్కడలేనటువంటి విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మాది సాలూరా, అటు పక్కకు బార్డర్ ఇట్లా ఏటి కాగానే మహారాష్ట్ర వస్తుంది. ఆ మహారాష్ట్ర వాళ్ళు మాకు కూడా చుట్టాలన్నారు, అరే మీ అక్కడ ముఖ్యమంత్రి మంచి పనులు చేస్తున్నాడు, మా అక్కడ అసలు ఏమే పనులు చేయడు, ఇదేం గవర్నమెంట్, బీజేపీ ఉంది, మళ్ళీ అక్కడ కేంద్రంలో బీజేపీ ఉంది, పక్క రాష్ట్రం బీజేపీ ఉంది, మాకన్నా అచ్చి మా చుట్టాలంటారు. మీకు మీ ఆడబిడ్డలకు చీరలు ఇస్తాడు, పండుగల కోసం ఏర్పాటు చేసిందా? ఈ రోజు బ్రహ్మాండంగా ఆడబిడ్డలు అలా మన అత్తగారింటికి వచ్చి అమ్మగారింటికి వచ్చి మరి పండుగను ఆడుకుంటా ఉన్నారు. మరి ఇంతటువంటి కార్యక్రమాలు చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి అదేవిధంగా మన కవితక్క గారికి, మన షకీల్ అన్న, మన అందరి కోసం ఇంతకుముందు సుదర్శన అని చెప్పినట్టు మీ గ్రామంలో అభివృద్ధి కొరకు మరి 15 లక్షలు. ఆ రోజుల్లో సమైక్య రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్, ఇంకా అన్ని పార్టీలు ఉన్నాయి, కానీ మన రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు అనురూక్యులు. కానీ మన కవితక్క ఏం చేసింది, ప్రపంచ వ్యాప్తంగా తిరుగుతూ, భారతదేశంతో కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా మన గౌరవ మన కవితక్క మాజీ పార్లమెంట్ సభ్యురాలు ప్రపంచ వ్యాప్తంగా తిరిగి, ఇక మా తెలంగాణలోకి ఆడబిడ్డల పండుగ ఉంది, ఈ పూల పండుగ ఉంది, ఈ పూలనన్నీ ఒక పేరిచ్చి ఒక బతుకమ్మ తయారు చేసి ఆ బతుకమ్మ చుట్టూ మేము గొప్పలు వేస్తూ పండుగ చేసుకుంటామని చెప్పని గల్లీ నుంచి మరి నమస్కారాలు. మరి ఏదైతే మన అన్న కేసీఆర్ అన్న తెలంగాణ చీరలు పెట్టాడో, మరి బతుకమ్మ చీరలు అందరికి లేని వాళ్ళకు మనకు అన్న చీర కొనియమంటేనే ఏముంది మీకు ఇప్పుడు చీర కొనియాలా అని అనుకున్నారు. మరి పింఛన పంపిణీ చేస్తున్నారు అన్ని ఎప్పటి 100 పనులు ఉండాలని నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కవితక్కకు, మరి షకీల్ అన్న, ఎమ్మెల్యే షకీల్ అన్నకు